This is Kavita with a difference. Namaste, Nen Kavita. Dogs lo sarikutta coronavirus generate ayinda. Pet dogs nunchi manushulaki COVID transform avutunda. Bold and doubts aithe unnai. Induku sambandhinchi pet lovers em antunnaru. Vaccines avasaram untaya. Pet lovers elanti jagratalu teeskovali. Mantho paatuga unnaru. People for animals chendinatvanti representative Vasanthi garu. Vasanthi garu namaskaram andi. नमस्ते कविता ఎలా ఉన్నారు మామ్ సో ఫార్ సో గుడ్ కరోనా టైం లో అందరం ఇదే మాట అనుకోవాలేమో yes ma'am మీరు జాగ్రత్తగా ఉండాలి one day at a time మనం జాగ్రత్తగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం మన చుట్టుపక్కల వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి కరెక్ట్ మామ్గా ఉండాలి ఎట్ ది సేమ్ టైం మీరు కోరుకుంటున్నట్టుగా animals kuda pets kuda anni careful ga undali jagratha ga undali anedhe manam korukovali thank you so much and ma'am ippudu vinipistunnatvanti news anni rumors ankovala news ankovala pakkaga anni unna facts ankovala pet animals nunchi manushulaki transform avutundi anedi corona virus ostundi anedi is it true ma'am nijangane avutunda so kavita let me begin by saying andi that ee moment lo భారత దేశం ఒక్కటే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా అనబడే ఈ చైనీస్ వైరస్ తోటి చాలా చాలా బాధలు పడుతున్నాం ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసలు దీని గురించి ఏమీ తెలియదు ఈ కోవిడ్ 19 అని మనం ఇవాళ దానికి ఒక పేరు పెట్టుకుని మనం ఏంటంటే ఆ చాలా తక్కువ రీసెర్చ్ చేయబడిన సబ్జెక్ట్ ఇది మనుషుల్లో కరోనా అనేది యాక్చువల్లీ మీరు యుల్ బి సర్ప్రైజ్డ్ కవిత నేను చెబితే కరోనా అనేది మనుషుల్లో కూడా ఇట్ ఇస్ దేర్ ఇన్ డిఫరెంట్ వేరియేషన్స్ వేరియంట్ అంటే మీకు ఒక బ్యాడ్ కోల్డ్ వచ్చింది అనుకోండి అది కూడా ఎక్కడో కరోనా వేరియంట్ అన్నమాట అది అలాగే మనకి నిమోనియా దాకా వెళ్ళిన అవసరం లేదు చిన్న చిన్న ఎనీథింగ్ టు డూ విత్ రెస్పిరేటరీ ఆర్గన్స్ కి సంబంధించి ఏదున్నా కానీ ఇన్ఫ్లుయెన్సా ఇన్ఫ్లుయెన్సా ఎందుకు కామన్ కోల్డ్ కఫ్ ఇంకా అలాంటివన్నీ కూడా ఎక్కడో ఆ కరోనా ఫ్యామిలీ నుంచి వచ్చిన వేరియంట్ అన్నమాట అయితే ఇవాళ పరిస్థితి మనది ఏమైపోయింది కింద సంవత్సరం నుంచి సడన్ గా మనుషుల్లో ఒక డిఫరెంట్ లెవెల్లో వచ్చి మనం చూసిన మనం పడుతున్న బాధలు స్పెషలీ సెకండ్ వేవ్ లో మన అందరిని భయభ్రాంతులుగా చేసి వదిలేసాయి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకు ఈ సబ్జెక్ట్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది ఎందుకంటే ఇది కొత్త మనుషుల్లో కొత్తగా వచ్చింది మనకి రీసెర్చ్ ఎక్కువ లేదు మెడికేషన్ ఎలా ఇవ్వాలి ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి ఎలా దీన్ని మనము అవాయిడ్ చేయాలి అన్న విషయాల గురించి మనకు చాలా చాలా తక్కువగా తెలుసు సరే ఇప్పుడు మన అదృష్టంగా మనకి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ వల్ల మనం క్లియర్ గా చూస్తున్నది ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ పొరపాటున కోవిడ్ వచ్చినా చాలా మైల్డ్ గా వస్తుంది ఈజీగా రికవర్ అయ్యి మళ్ళీ వచ్చేస్తున్నారు అయితే ఇటువంటి సందర్భాల్లో న్యాచురలీ చాలా రీసెర్చ్ చాలా టాక్స్ రూమర్స్ ఇలాంటివి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది మీకు గుర్తుందో లేదో ఫస్ట్ వేవ్ అప్పుడు ఈ సబ్జెక్ట్ మీద చాలా వైడ్ డిస్కషన్స్ జరిగి మనిషికి జంతువు నుంచి కోవిడ్ రావడానికి అవకాశం లేదు అని మన సైన్స్ సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా క్లారిటీగా మనకు చెప్పారు ఇన్ఫాక్ట్ అదర్ వే రౌండ్ అన్నది మనిషి నుంచి మనం పిల్లికో కుక్కకో ఇవ్వచ్చు కానీ అదర్ వే రౌండ్ మనకి రాలేదు ఎందుకు అంటే పిల్లులకు కానీ కుక్కలకు కానీ వచ్చే కరోనా అనేది అది చాలా డిఫరెంట్ కరోనా అది కోవిడ్ 19 కాదు పేరు వినంగానే మనం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటిది అవకాశమే లేదు ఎందుకని మ్యామ్ ఇంత చాలా క్లియర్ గా ఎంత ఎందుకని ఇంత పెద్దగా వినిపిస్తుంది చాలా వైరల్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొక మాట కూడా వినిపిస్తుంది పెట్ యానిమల్స్ నుంచి పెట్ డాగ్స్ నుంచి సరికొత్త వైరస్ అనేది జనరేట్ అయింది కరోనా వేరియంట్ అనేది జనరేట్ అయింది అది మనుషులకి సోకుతోంది సరికొత్త వేరియంట్ అనేది పెట్ డాగ్స్ నుంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తోంది ఇప్పుడు చూడమా ఇది ఇది ఒకటే ఒక టీము మలేషియన్ ఎగ్జాంపుల్ గా ఇస్తున్నారు మీరు వెళ్ళి యాక్చువల్గా దాని మీద ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఏమీ తెలియదు వాళ్ళకి అది ఏంటంటే అది ఒక సస్పిషన్ ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే 7 సంవత్సరాల కిందట
ఎప్పుడో పిల్లలకి నిమోనియా వచ్చో ఇంకేదో వచ్చో దాని వేరియంటి కరోనా అని చెప్తున్నారు. అది నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఈ పిల్లలు కూడా నార్మల్ గా సిటీ బ్రెడ్ వీళ్ళో కాకుండా మన ట్రైబల్స్ అంటాం కదా అలాంటి అలాంటి ఫ్యామిలీస్ కి చెందిన పిల్లలు అని కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే నేను ఒకటి మాట చెప్తున్నాను అమ్మా, ఈ యానిమల్స్ గురించే కాదు, మీరు మన ఒక నెల రోజుల కిందట ఎక్కడో కాదు మన హైదరాబాద్ జూలో మన లయన్స్ లో కూడా మనం కరోనా గురించి విన్నాం. అవునా, మనకి కరోనా వచ్చింది మన లయన్స్ కి మనం విన్నాం. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, లయన్ క్యాట్ ఫ్యామిలీలో వచ్చే కరోనాకి మనిషికి వచ్చే కరోనాకి ఎటువంటి సంబంధం లేదు. అది ఎక్కడో ఫ్యామిలీ సేమే ఉండొచ్చు, ఆ పేరు అలా ఉందే, కానీ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో మనం దాని గురించి భయపడవలసిన అవసరం లేదు, నంబర్ 1. నంబర్ 2 నేను ఇంకొక మాట చెప్తాను కదా, మన ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ కి మధ్యలో మన దేశంలో మనం అందరం కూడా రెస్పాన్సిబిలిటీ దేనికి తీసుకోవాలంటే, మనం కోవిడ్ అనేది భారతదేశం వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకుని చక్కగా పార్టీలేంటి, పెళ్లిళ్ళేంటి, పేరెంటాలేంటి, అసలు ఆ ఏది ఒక ఒక లిమిట్ లేకుండా మనం అవన్నీ చేసేసుకున్నాం. గ్యాదరింగ్ చేసుకుని సెకండ్ వేవ్ అన్ని ప్రతి మ్యారేజ్ ఏంటి, దేర్ వర్ సో మెనీ ఫంక్షన్స్, ఎవరో చీర కట్టిస్తున్నారు అంటే 500 మందిని పిలిచిన సందర్భాలు నాకు తెలుసు. చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలకి చీర కట్టిస్తే 500 మందిని పిలుచుకున్నారు. సో ఇలా మనం చేయాల్సిన తప్పులన్నీ చేశాం, చేసిన వాళ్ళని సరే అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, చక్కగా వ్యాక్సిన్ వేసుకుందాము. మనకి తెలుసు మనం ఏమేం జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మరీ అవసరమైతే తప్పితే బయట తిరగద్దండి. ఇది మనం కోవిడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఆల్రెడీ 1.5 ఇయర్స్ గా చేస్తున్నాం. దీన్ని కంటిన్యూ చేస్తే మనకి ఎటువంటి రిస్క్ లేదు. చక్కగా వ్యాక్సిన్ వేయించుకోండి, ఎప్పుడు రిజిస్టర్ చేసుకోండి, ఎప్పుడు నంబర్ పిలిస్తే అప్పుడు వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ లేనిపోనివన్నీ ఎక్కడో మలేషియాలో, ఎక్కడో ఆఫ్రికాలో, ఇంకెక్కడో చైనాలో ఈ మాటలన్నీ మనం విని అనవసరంగా నమ్మి టెన్షన్ తీసుకోవద్దు. దెర్ ఇస్ నో రీసెర్చ్ నో వేర్ ఇన్ ద వరల్డ్ టు ప్రూవ్ మన పెట్ డాగ్స్ నుంచి మనిషికి కోవిడ్ రావచ్చు, కోవిడ్-19 వేరియంట్ మనకి రావచ్చు అన్నది ఎక్కడ లేదు. నేను ఖచ్చితంగా 100% చెప్పగలను దీని మీద. ఎస్ మ్యామ్, ఒకవేళ మనకే కనుక వస్తే కోవిడ్ వస్తే పెట్స్ ని ఎలా కేర్ తీసుకోవాలంటారు? మనం ఐసోలేట్ అయినప్పుడు వాటిని కూడా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? వాటిని ఎలా జాగ్రత్త చేయాలంటారు? సో మేమైతే అందరికి సజెస్ట్ చేస్తున్నాము దట్ మీరు ఎలాగో మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉంటున్నాము. ఎవరైనా 1 పర్సన్ కి వస్తే మనం ఒక రూమ్ లో సెపరేట్ గా ఐసోలేట్ అయిపోయి మిగిలిన వాళ్ళందరినీ బయట పెడుతున్నాం. అలాగే మీ కుక్కను కూడా బయట పెట్టేయండి, జస్ట్ బి సేఫ్. నాట్ దట్ ఇప్పుడు మనిషి నుంచి కుక్కకు వెళ్ళడం కూడా ఇండియాలో అయితే ఇంతవరకు జరగలేదు, కానీ జరుగుతుందేమో అని ఒక ముందు జాగ్రత్తతో. ఎందుకు అంటే కోవిడ్ అనేది ఎంత గమ్మత్తుగా ఉందంటే ఈ జబ్బు అసలు ప్రతిరోజు మనం ఒక కొత్త మాట వింటున్నాం. ఇవన్నీ నిజాలెంత, రూమర్స్ ఎంత, భయాలెంత అన్నది మనకి తెలియట్లేదు. అందులో సోషల్ మీడియాలో ఇవాళ పొద్దున నేను ఐ వాజ్ వాచింగ్ వన్ వీడియో ఆన్ సోషల్ మీడియా, ఎవరో ఒక ఆయన వచ్చేసి అయ్యి బాబోయ్ మలేషియాలో పిల్లలకంతా వచ్చేసింది కరోనా, ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఇళ్లలో ఉన్న కుక్కల్ని, కమ్యూనిటీ కుక్కల్ని, వీధి కుక్కల్ని అన్నిటినీ తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చాలా గట్టిగా చెప్పేస్తున్నారు ఆయన. అంటే అసలు ఇక్కడ ఏవీ లేకుండా మనం ఇంత భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తే కోవిడ్ అనే దీనికి 90% పీపుల్ చక్కగా రికవర్ అయ్యి ఇంట్లోనే తగ్గిపోతుంది, రికవర్ అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. 10% కి మాత్రమే కొద్దిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది, ఒక్కొక్కళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నారు, ఒక్కొక్కళ్ళకి కొంచెం ఇంకా వేరే సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ స్మాల్ పర్సంటేజ్ 1.5-2% లోపు ఉన్న వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే అన్నాను మొదట్లోనే, ఈ కరోనా అనబడే చైనీస్ వైరస్ మన మీద ప్రపంచం మీదకంతా వచ్చేసి మన అందరిని ఇంత భయభ్రాంతుల్ని చేస్తుంది. కాబట్టి ఈ దీన్ని మనం ఫైట్ చేయాలి, ధైర్యంగా ఫైట్ చేయాలి. ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇమ్యూనిటీ హైగా ఉండాలి అంటే ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. ఏమీ కాదు, నా ఇమ్యూనిటీ, నా స్ట్రెంగ్త్,
మనము భారతీయులంతా మనం గరం మసాలాలని అల్లం వెల్లుల్లిపాయలని ఇవన్నీ ఎక్కువగా తింటాం, మనం రోజు రోజు మన ఆహారంలో తింటాం. అందుకని మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా హైగా ఉంది. దాన్ని కాపాడుకుందాము, చక్కగా ధైర్యంగా ఉందాము, భయపడద్దండి. కుక్కను చూసి భయపడిపోయి, పిల్లిని చూసి భయపడిపోయి, ఓకే ఎక్కడో ఉండే అడవిలో ఉండే పులిని చూసి భయపడితే అదో రకం, వీటిని అందరినీ చూసి భయపడి మనం ఎక్కడికి వెళ్ళగలం, ఏం చేస్తాం మనం? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఫియర్ పెట్టుకునే వద్దు, అది అసలు అవకాశం లేదు. ఇవన్నీ రూమర్స్. దెర్ ఇస్ నో రీసెర్చ్, దెర్ ఇస్ నో సైంటిఫిక్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్, ఏమీ లేవు దీంట్లో. ఇప్పుడు వ్యాక్సిన్ అనేది అవైలబుల్ గా వచ్చిందా? రష్యా డెవలప్ చేశాను అని అనౌన్స్ చేసింది, మన దగ్గర కూడా వచ్చిందా పెట్స్ కి వ్యాక్సిన్ ఇవ్వడానికి కరోనాకి అగెన్స్ట్ గా? పెట్స్ కి అగెన్స్ట్ గా ఇంకా రాలేదండి. ఎందుకు అంటే చూడు కవిత, మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ కి కోవిడ్ అనేది రావడమే చాలా తక్కువ. క్యాట్ ఫ్యామిలీలో ఎప్పుడైనా వస్తుంది, వస్తే దానికి ఎఫెక్ట్ అవుతాయి చాలా మైల్డ్ సింప్టమ్స్ తో. అది ప్రాణాంతకమైన జబ్బు కానే కాదు పెట్స్ కి. అందుకని చెప్పి పిల్లులకి కూడా, వేర్ ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో వాళ్ళు ఏదైనా కొంచెం చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళ డాగ్స్ కి కానీ క్యాట్స్ కానీ ఇమీడియట్ గా వ్యాక్సిన్ కనిపెట్టుకుంటారు. అలాంటి అమెరికాలో కూడా వ్యాక్సిన్ లేదు. ఎందుకు అంటే అసలు ఆ ప్రాబ్లమే చాలా చిన్న ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కడో ఎందుకు అంటే ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? మనుషులను ఇంత బ్యాడ్ గా ఎఫెక్ట్ చేసిన వైరస్ కాబట్టి దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. ఆ జరుగుతున్న రీసెర్చ్ లో ఏదేదో కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసి దాన్ని మనం ఒక స్టోరీగా అనుకుని దాన్ని కంబైన్ చేసుకుని భయపడద్దు. కోవిడ్ మనని ఏమీ చెయ్యదు. మన జాగ్రత్తలో మనం ఉందాం, వ్యాక్సిన్ వేసుకుందాం, మాస్క్ వేసుకుందాం, డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, వీలున్నంత వరకు బయట ఎక్కువ తిరగకుండా ఉందాం. ఈ నాలుగు ఫాలో అవ్వండి, ఎటువంటి కోవిడ్ మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఎస్ మ్యామ్, ఇప్పుడు నేను చాలా వరకు చూసాను పేరెంట్స్ కి కరోనా పాజిటివ్ కనుక వస్తే పిల్లల్ని తీసుకెళ్లి మేము చూసుకుంటాము వాళ్ళకి ఐసోలేట్ చేసేంత వరకు, ఆ తర్వాత వాళ్ళు నెగిటివ్ అయ్యే వరకు. సో అలా పెట్స్ కోసం కూడా షెల్టర్ హోమ్స్ ఏమైనా ఉన్నాయా? మనకి బోర్డింగ్ కెనల్స్ ఉన్నాయి కదా, అలాంటి ప్రాబ్లమే వస్తే మీరు తప్పకుండా మమ్మల్ని పీపుల్ ఫర్ యానిమల్స్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మా చేతనే హెల్ప్ మేము చేస్తాం. ఇంతవరకు అంత అవసరం రాలేదు, కానీ అలాంటి అవసరం అనిపిస్తే తప్పకుండా మేము మా చేతనైన సహాయం మేము చేస్తాం, వీల్ హెల్ప్ యూ. సో ఇప్పటికైతే అసలు బాధ లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ పెట్స్ నుంచి మనకు కొత్తగా జనరేట్ అయింది అనేది అసలు హంబగ్ అని కొట్టేయచ్చు మనం. అసలు ఇంకా తప్పకుండా తప్పకుండా కొట్టేయండి, మనసులోంచి భయాలు తీసేయండి, ఇమ్యూనిటీ పెంపొంచుకోండి, చక్కగా పొద్దున్నే ప్రాణాయామం చేయండి, ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మనం కోవిడ్ కి చాలా దూరంగా ఉందాం. అంతేగాని అనవసరం భయాలు పెట్టుకోవద్దండి. అందరూ మీ మీ వ్యూవర్స్ అందరు, మన దేశస్తులందరికీ కూడా నేను అందరికీ చెప్పేది ఇదే, లెట్ అస్ ఫైట్ కోవిడ్ టుగెదర్. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. లేటెస్ట్ ఒక రీసెర్చ్ ఫైండింగ్ అనేది కూడా వచ్చింది, డాగ్స్ ని కనుక ప్రాపర్ గా మనం ట్రైన్ చేసినట్టయితే 90% కరోనా ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు, అసింప్టమాటిక్ కేసెస్ ను కూడా అవి ఐడెంటిఫై చేస్తాయని లేటెస్ట్ రీసెర్చ్ అనేది వచ్చింది. సో అది ఒక పాజిటివ్ రిలీఫ్ లాగా వస్తుంది, ఒక గ్రేటెస్ట్ రిలీఫ్ అని అనుకోవచ్చు కదా మ్యామ్. ఇప్పటికి డాగ్స్ కి సంబంధించి పెట్ లవర్స్ గా మీరెలా ఫీల్ అవుతున్నారు దాన్ని? సో వెరీ ట్రూ కవిత, ఇది రీసెర్చ్ కాదమ్మా, ఇది దిస్ ఇస్ ప్రూవెన్ ఇన్ యూరప్. యూరప్ లో కొన్ని ఎయిర్పోర్ట్స్ లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ కుక్కల్ని ట్రైన్ చేశారు. ఆ కుక్కలట అవి ఎంతలా ఎంత దే ఆర్ సో ఆ వైరస్ ని ఎంత ఫాస్ట్ గా క్యాచ్ చేయగలవంటే 2 రోజుల తర్వాత ఈ మనిషికి కోవిడ్ రావచ్చు అనే అవకాశం ఉండే వ్యక్తిని 2 రోజుల ముందరే ఇది కనబడుతోంది. సో ఒక ఒకతను మన ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అతనికి కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది, కానీ కుక్క ఏమంటోంది, అతను ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసిన వ్యక్తిని ఐసోలేట్ చేస్తే 2 డేస్ తర్వాతనో 3 డేస్ తర్వాతనో ఆ వ్యక్తి పాజిటివ్ అవుతున్నట్టు. అంటే ఆ కుక్క 2-3 డేస్ ముందరే కనిపెట్టగలుగుతుంది. సో దిస్ ఇస్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది ఇది హియర్సే కాదు, ఇది యాక్చువల్ గా జరుగుతోంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సమ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ యూరప్. అంటే చిన్న దేశాల్లో ఎక్కడైతే ఎక్కువ మంది జనాభా లేరో అక్కడ ఇలా చేయటం జరుగుతుందట. అండ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జంతువుల వల్ల మనిషి ఎప్పుడు చాలా పాజిటివ్ థింగ్స్ పొందామే తప్పితే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ పొందలేదు. ఇన్ఫ్యాక్ట్ మనమే జంతువుల్ని రకరకాలుగా హింసించి రకరకాలుగా వాడుకొని
ఇవాల్టి రోజున ఇటువంటి పాండమిక్స్ క్రియేట్ చేసుకునే దానికి రెస్పాన్సిబిలిటీ మనిషిదే. సో మనం జీవహింస చేయొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాలు పెట్టుకోవద్దండి. వీరి కుక్క కనపడంగానే రాయెత్తి కొట్టద్దండి. అది ఏమి చెయ్యదు, దాని వల్ల మీకు ఎటువంటి హాని లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ఉన్నటువంటి మిత్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఫేక్ న్యూస్ అనేది ఒక వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది పెట్స్ కి సంబంధించి, ఎస్పెషల్లీ డాగ్స్ కి సంబంధించి. ఆ ఉన్నటువంటి వైరల్ న్యూస్ ఫేక్ న్యూస్ అన్నింటినీ ఒక ఫ్యాక్ట్ చెక్ లాగా మీ దగ్గరికి అందుకోసమే వచ్చాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వసంతి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కవిత. మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఇవన్నీ క్లారిఫై చేయడానికి. మేము కూడా మా తరఫు నుంచి మా వీడియో మేము కూడా రిలీజ్ చేస్తాము. ఏంటంటే అన్ఫార్చునేట్లీ నో ఫార్చునేట్లీ సోషల్ మీడియాలో ఎంత స్పీడ్ అందుకుందంటే, మనకి తెలిసేలోగా ఒక ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ అయి ఉండొచ్చు రాంగ్ అయి ఉండొచ్చు మొత్తం దేశం వ్యాపిస్తుంది. సో తప్పకుండా మా తరఫు నుంచి కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన. థ్యాంక్ యూ వసంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.